టుడే టాపిక్ లెజర్. లెజర్లో ఎయిత్ పొలం. ప్రిపేర్ వంశీ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2014 ఆగస్ట్ ఫస్ట్, అంటే ఆగస్ట్లో జరిగిన ఎంట్రీస్ మొత్తం ఇచ్చాడు. వంశీ ట్రాన్సాక్షన్స్ మాత్రం రికార్డ్ చేయడం అని చెప్తున్నాడు, రికార్డ్ చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఫార్మేట్ వచ్చేసి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. టాప్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిఆర్, టాప్ రైట్ సైడ్ వచ్చేసి సిఆర్, మిడిల్లో వచ్చేసి వంశీ అకౌంట్. ఇక్కడ వంశీ అకౌంట్ చేస్తున్నాడు కాబట్టి వంశీ అకౌంట్ వేసుకుందాం. ఫస్ట్ బ్యాలెన్స్ డ్యూ టు, అంటే డ్యూ టు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని క్రెడిట్లో వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేస్తాం 2014 ఆగస్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, సో 4400 అంటే ఇక్కడ రాసుకున్నాం 4400. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ. ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్ డేటా టు వంశీ అకౌంట్. ఇక్కడ వంశీ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి వంశీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఏం చేస్తాం, బై పర్చేజ్ అని రాసుకుంటాం. ఫిఫ్త్ బై పర్చేజ్ అకౌంట్ 1500. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాసుకుంటాం, టెన్త్ సోల్డ్ గూడ్స్ టు వంశీ. ఇది జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, వంశీ అకౌంట్ డేటా టు సేల్స్ అని వస్తుంది. వంశీ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి వంశీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు సేల్స్ అని రాసుకున్నాం, ఆపోజిట్ ఎంట్రీ 1200 అని రికార్డ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 13th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ వంశీ. ఇక్కడ ఏమొస్తుంది, రిసీవ్ అయింది చెక్ వంశీ దగ్గర నుండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు వంశీ అకౌంట్. వంశీ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయింది కాబట్టి వంశీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాసుకుంటాం 1000. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏమొచ్చేసి పెయిడ్ క్యాష్ టు వంశీ. వంశీ అకౌంట్ డేటా టు క్యాష్. వంశీ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది, సో వంశీ అకౌంట్లో డెబిట్ సైడ్ టూ క్యాష్ అని రాసుకుంటాం. ఎంత 100, ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో అంత మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వంశీ రిటర్న్డ్ గూడ్స్ అని చెప్పాడు. ఇవి ఏ రిటర్న్స్ అని తెలుసుకోవడానికి పైన ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. వంశీ రిటర్న్ చేశాడు కాబట్టి ఇవి సేల్స్ రిటర్న్స్ అవుతాయి. సేల్స్ రిటర్న్స్ ఆల్వేస్ ఏమవుతాయి, డెబిట్ అవుతాయి. సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు వంశీ. వంశీ ఏమైనాడు, క్రెడిట్ అయినాడు, సో వంశీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ రిటర్న్స్ అని రాసుకుంటాం 200, అంత వర్త్ రిటర్న్ చేశాడని చెప్పి. 29th పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వంశీ 500, అంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు వంశీ అకౌంట్. వంశీ అకౌంట్ అని ఏమైంది, క్రెడిట్ అయింది, సో వంశీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై పర్చేజ్ అని చెప్పి 500 మెన్షన్ చేశాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, లాస్ట్గా ఏం చెప్తున్నాడు, వంశీ అకౌంట్ సెటిల్డ్ విత్ 5% డిస్కౌంట్ అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి, సెటిల్ చేసేయాలి, నెక్స్ట్ మంత్కి అమౌంట్ డ్యూ పెట్టద్దండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ చేసిన ట్రాన్సాక్షన్స్లో 1200 మాత్రమే ఉంది. ఇక్కడ చేసిన ట్రాన్సాక్షన్స్లో మొత్తం డెబిట్ సిఆర్ టోటల్ ఏమి, అంటే క్రెడిట్ టోటల్ ఏమి, 7600. ఇక్కడ వచ్చేసి 1300 ఉంది, అంతే. 7600లో 1300 పోతే అంటే ఎంత రావాలి, ఇక్కడ ఈక్వల్ అవ్వాలంటే 8900 అని రావాలి, 8900. వాడు ఏం చెప్తున్నాడు, 5% డిస్కౌంట్ ఇచ్చి అక్కడితో క్లోజ్ చేయండి అని చెప్తున్నాడు. అంటే 8900 ఇంటూ 5% డిస్కౌంట్ కాబట్టి 5% డివైడ్ బై 100 వేసుకుంటే మనకి ఏమవుతుంది, 445 అనే అమౌంట్ వస్తుంది. అంటే ఇది 5% డిస్కౌంట్ యొక్క వాల్యూ, అంటే ఇంత డిస్కౌంట్ ప్రొవైడ్ చేశాడు అని చెప్పి. అంటే 8900 తక్కువ ఉంది, అందులో డిస్కౌంట్ ఎంత మనకి, 4045 రూపీస్ తీసేస్తే 8455 రూపీస్ వాడు పే, అంటే మనం పే చేస్తున్నామో అవుతుంది టూ క్యాష్ అకౌంట్ అని చెప్పి. ఇది సారీ ఇక్కడ యాడ్ చేసాం, అలా చేయకూడదు. 7600 మైనస్ 1300 చేస్తే మనకి ఏమొస్తుందంటే 6300 వస్తుంది. 6300 ఇంటూ 5/100 వేసుకుంటే మనకి ఏమవుతుంది, 313 వస్తుంది. 6300 మైనస్ 313 వేసుకుంటే 5985 వస్తుంది. సో ఇక్కడ టూ క్యాష్ అని చెప్పి 5985 మెన్షన్ చేసి టూ డిస్కౌంట్ వాల్యూ అంటే 1315 వేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, మొత్తం 7600కి ఈక్వల్ అవుతుంది, రెండు ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ సెటిల్ అయినట్టు మనం సెటిల్ చేసాం, అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ప్లే ఛానల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, కావాలంటే వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.